నేను మా మిత్రులు శ్రీనివాస్ రెడ్డి కృష్ణారెడ్డి కలిసి ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కి ఆపోజిట్ లో అపోలో డయాగ్నోస్టిక్ కలెక్షన్ పాయింట్ ని ఈ రోజు మేము ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు అపోలో అంటే ఒక బ్రాండ్, ఒక క్వాలిటీ వైద్యానికి పెట్టినటువంటి పేరు అపోలో. మన నెల్లూరులో కూడా ఆ పేరుతోటి అపోలో హాస్పిటల్ కలదు. మనం ఈ రోజు నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మా డయాగ్నోస్టిక్ సెంటర్లో మేము డ్యూయల్ మార్కర్స్, ట్రిపుల్ మార్కర్స్, ఎన్ఐపిటి టెస్టులు, ఆల్ గైనిక్ టెస్టులు, న్యూరాలజీ, అంకాలజీ, గ్యాస్ట్రో అంకాలజీ అన్ని స్పెషాలిటీ కలిగినటువంటి టెస్టులన్నీ కూడా మేము ఇక్కడ చేస్తాము. ఈ యొక్క రిపోర్ట్ ని ఇక్కడ తీసుకున్నటువంటి ఈ యొక్క బ్లడ్ శాంపిల్ కలెక్షన్స్ ని తిరుపతి, హైదరాబాద్ పంపించేసి 24 గంటల లోపల ఒక మంచి క్వాలిటీ ఉండేటటువంటి రిపోర్ట్స్ ని ఈరోజు నెల్లూరు నగర ప్రజలకి అందించేదానికి నెల్లూరు నగర ప్రజల సేవలో మేమందరం కూడా ముందు ఉండి ఈ యొక్క అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మనం అందరం చూస్తూనే ఉన్నాం రకరకాల డిసీజెస్ కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెలలో ఏదో ఒక కారణంతో ఈ బ్లడ్ టెస్ట్ కానీ రకరకాల టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం మనం కనపడతా ఉంది. అయితే నెల్లూరులో చాలా ల్యాబొరేటరీస్ ఉన్నాయి, వాటిల్లో కొన్ని దగ్గరలో సరైనటువంటి క్లారిటీ రావట్లేదు, డిఫరెన్సెస్ వస్తూ ఉన్నాయి ఒక దగ్గరకు ఒక దగ్గరికి అనే రూమర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇట్లాంటి టైంలో అపోలో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మంచి టెక్నాలజీ ఉంది, మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మరి వాళ్ళ ఎక్విప్మెంట్ తీసుకొని కోఆపరేషన్తో ఈ కలెక్షన్ పాయింట్ అపోలో డయాగ్నోస్టిక్ అని ఈరోజు ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేయడం చాలా సంతోషం. ఇట్లా మంచి ల్యాబొరేటరీస్కి ఒక క్వాలిటీ ఇస్తున్నప్పుడు నెల్లూరు ప్రజలు ఎప్పుడూ కూడా ఆదరణ చూపిస్తారు. దట్టు భాస్కర్ రెడ్డి రెడ్క్రాస్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కన్వీనర్గా ఉన్నాడు. తనకి ఎప్పుడు కూడా సర్వీస్ చేయాలి, 10 మందికి మనం ఉపయోగపడాలి అనే ఒక మంచి భావన తనలో ఎప్పుడు కూడా నేను గమనిస్తూ ఉంటాను. ఇట్లా అలానే కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి వీళ్ళందరితో కలిసి ఈరోజు ఒక మంచి ల్యాబ్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక క్వాలిటీ ఇస్తారు కాబట్టి ఇది నెల్లూరులో అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అందులో కలెక్షన్ పాయింట్ కూడా ఉంది. అంటే ఇంటికి వెళ్ళి కలెక్షన్ తీసుకొని మళ్ళీ రిపోర్ట్ను కూడా ఇంటికి పంపించే ఏర్పాటు కూడా వీళ్ళు చేయడం అనేది ఒక మంచి సర్వీస్. ఇప్పుడున్నటువంటి కోవిడ్ టైంలో అది చాలా అవసరం. మరి ఇది